నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాల నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. దాడి జరిగిన తర్వాత లైవ్లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాల నాని వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా? అంటే నేను అంత అమాయకున్నా? నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి, కానీ ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం అనేది మానుకోండి. నిజంగా మీకు పోటీ చేయాలా లేకపోతే నా మీద దేశంతో నా మీద బురద జల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి. తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాల నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా, భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేసావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. 2019లో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా, ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు, నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని. ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే. కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా బురద జల్లడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే నేను ఇంక ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా. సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే కొడాల నాని మీద మాట్లాడతాను, వల్లభనేని వంశీ మీద మాట్లాడతాను, మీ మీద కూడా మాట్లాడతాను. నేను సంస్కారహీనుడి కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను, ప్రజల మధ్య ఉన్నాను. అధిష్టానం నన్ను గుర్తిస్తుంది, నాకే అవకాశం కల్పిస్తుంది. నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా, ఒక క్రమశిక్షణగా, ఒక డిసిప్లిన్గా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది పనిచేయాలి, అదే చేయాలి అని ముక్కుసూటితనంతో పనిచేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా. దయవుంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి. నేను కనీసం పోలీస్కి చెప్పను, ఇంకొకరికి చెప్పను, లేకపోతే వచ్చి అడగండి, వివరణ ఇస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం 2014 నుంచి 2019 వరకు కూడా నా మీద విషం కక్కారు. నేనేదో 100 కోట్లు సంపాదించానని, 1000 కోట్లు సంపాదించానని, మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు. నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకో చాట కానీ 1 రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కానీ, అవినీతి చేసినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.
ఎందుకనంటే నీతి నిజాయితీతో పనిచేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నా. ఇసుక చెప్తున్నారు ఇసుకలో దోచుకున్నాడని. ఉచిత ఇసుక విధానంలో ఏముంటుంది దోచుకునేది? ప్రొక్లైనర్ 200 లోడింగ్కి పెడితే ఆ 200 లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో ప్రొక్లైన్లు పెట్టుకుంటాడు, ఆ 100 రూపాయలు 200 రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు. అదా నేను చేసిన నేరం? అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను ఇక భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయ ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి, తప్పితే ఇలా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం. ఇంకోటి, ప్రతి ఒక్కడూ కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళి యారగంటు నేను యారగంటు, ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తూ ఉన్నారనంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమో అని భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు, ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం కానీ చేయను. ఎవరైనా నా దగ్గరికి వస్తే పనిచేయడం తప్పితే నేను ఎప్పుడూ కూడా చూడాల. ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక, నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు. నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా వెనకమాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించలా. కొంతమంది అది ఇప్పుడు కాకపోతే 2వ రోజు బయటపడుతుంది, వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా మీద ఏం చెప్తారు? నా నేను ఒకటే చెప్తా ఉన్నా, యారగండి అంటారు. నేను ఎవరో దారి వెళ్తున్న తెలవని వ్యక్తిని మాట్లాడటం నాకు అలవాటు లేదు. తెలిసిన వ్యక్తుల్ని మాత్రం చాలా మర్యాదగా అందరినీ, నేను ఒక పనిలో ఉంటే ఆ పని తప్పితే 2వ మనిషి కనపడ్డా నాకు. ఆ విధంగా నేను ఒక డెడికేటెడ్తో మైండ్తో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ ఎవరన్నా నా పలకరిగిపోతే అది కూడా యారగంట అనుకుంటే మాత్రం అంతకన్నా దురదృష్టం ఉండదు. నేను ఈరోజు ప్రజల్లోకి సైకిల్ వేసుకునో నడిచో లేకపోతే ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నానంటే అది అహంకారం అంటే నిజంగా దురదృష్టం. ఇది ఏ మనిషి కూడా తట్టుకోలేడు. సీటు రావచ్చు సీటు రాకపోవచ్చు. నేను కనుక అహంకారం లేకపోతే నేనేదో తప్పుడు పనులు నేను ఎవరితోనో అంటకాగుతున్నాను. కార్యకర్తలను అడగండి, నియోజకవర్గంలో కార్యకర్తలను అడగండి, నాయకులను అడగండి. వాళ్ళే అంటారు ఏంటంటే ఒక మాటే కదా అవతల పార్టీ అని ఒక మాట అనొచ్చు కదా, మనదేం పోయిందని అంటే ఎందుకో నా మనసు మనస్కరించక నేను వాళ్ళని పలకరింది తప్పితే నేను నా పార్టీ సొంత పార్టీయే తెలుగుదేశం పార్టీ అయితేనే మన వాళ్ళుగా నేను గుర్తిస్తాను తప్పితే ఇంక ఎదుటి పార్టీ వాళ్ళని గుర్తించకపోవడం వల్లనే నేను మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు నాకు ఏమైనా వచ్చినాయేమోనని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నా. నేను అట్లా టికెట్ వచ్చినా రాకపోయినా అనలేదు. నేను ఒకటే అన్నా, మా చివరి క్షణం వరకైనా నాకే టికెట్ వస్తుంది, నేనే పోటీ చేస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాను తప్పితే ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా నేను వెళ్ళట్లేదు. అది అధిష్టాన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఆవేశంలో రకరకాల మాటలు రావచ్చు, రకరకాల ఇది ఉండొచ్చు, కానీ చివరికి నాకే నేను ఓటు సీటు అయితే నాకే ఇస్తారనేది నేను 100% నమ్మకంతో ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా ఆవేశంలో ఏదైనా మాట్లాడినా ఆధినాయకత్వాన్ని కూడా క్షమించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి అంటే ఒక బలమైన అభ్యర్థిని ఎతకాలి. ఈరోజు పెనలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ కన్నా మించి ఇంకెవరైనా బలమైన అభ్యర్థి ఉన్నాడేమోనని ఐవీఆర్ఎస్లు అవ్వచ్చు సర్వేలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బోడే ప్రసాద్ అయితేనే ప్రత్యర్థిని ఓడిస్తాడు అని చెప్పేసి అన్ని సర్వేల్లో అన్ని ఐవీఆర్ఎస్లో కూడా ప్రూవ్ అయింది. తప్పేముంది దాంట్లో? నేను తప్పుగా భావించినట్లయితే మొదటి రోజున ఎవరో పేరు పెడితేనే నేను ఏంటి ఇట్లా నన్ను అవమానించారని మాట్లాడతాను. నేను అవమానంగా తీసుకోవట్లా.
ఈరోజు నాతో కంపేర్ చేస్తే ఇంతమందిని కంపేర్ చేస్తారంటే నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అది నాకే వస్తుంది, నేను అంటున్నప్పుడు ఇక నేను సపోర్ట్ చేస్తారా అనేది. ఈరోజు అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను, నేనే ఉంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒక మాజీ మంత్రి, 4-5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మనిషి, మరి ఒకవేళ ఆయన కూడా ఇక్కడ ఏమన్నా బలంగా ఏమన్నా ప్రజల్లో ఉన్నాడేమో అనేది పరీక్ష ఐవీఆర్ఎస్లో అడుగుతా ఉన్నారు. దాంట్లో తప్పేముంది, చాలా పాజిటివ్గా ఉంది, 100% నాకు అనౌన్స్ అవ్వబోతా ఉందండి, అవ్వబోతా ఉంది. అంటే మొన్న కాల్ చేసి మీకు లేదు అని చెప్పారు కదా, ఆ తర్వాత మళ్ళీ పరిణామాలు మారని అంటారా? ఎంక్వైరీ చేసుకున్నారు, ఇక్కడ ఎవరు బాగా ఇది ఉన్నారో పార్టీ నిర్ణయించుకుంది, దాని ప్రకారమే నిర్ణయం వస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సపోజ్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏంటి పూర్ణ గారు కాంట్రవర్షియల్గా వద్దండి. ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోండా ఉమ్మ, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ ముగ్గురు ఒక బెంచ్లో కూర్చునే వాళ్ళం, స్నేహితులుగా ఉన్నాం. ఏ రోజైతే పార్టీ మారే ముందు రోజు కూడా చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వల్లభనేని వంశీ అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ పార్టీలో వైసీపీలో చేరాడని చెప్పి మేమందరం కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నాం. అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి బోండా నేను అతనితో ఏ రోజు కూడా ఫోన్లో మాట్లాడటం కానీ కలిసి కూర్చోవటం కానీ, ఈ పార్టీలో వచ్చి ఏ మనిషి అయినా చూశాడా ఎక్కడైనా దమ్ముంటే చెప్పమనండి. నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పే కదా. గడిచిన 5 ఏళ్లలో ఈ పార్టీ కార్యక్రమాలు సరిగ్గా కూడా నిర్వహించలేదు, ఏమన్నా యాజిటేషన్ సరిగ్గా కూడా సరిగ్గా చేయలేదు అనేది ఒకటి. ఏమండి, యువగలం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించాం. అర్ధరాత్రి 3:30 వరకు కూడా ఇసుక ఇస్తే రాలేదు, పసి పిల్లలతో సహా రోడ్ల మీదకి తీసుకురాగలిగాం మేము. ఆ రోజున నేను యూనివర్సల్ స్టూడియోలో ఒక కార్నివాల్ చూశా. ఈ కార్నివాల్ లాగా లోకేష్ బాబు గారి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో అక్కడి నుంచి చివరి వరకు కూడా ఒక కార్నివాల్ లాగా సక్సెస్ అయ్యే విధంగా అనేక మంది కళాకారులను కానీ లేకపోతే అన్ని రకాల స్క్రీన్స్ కానీ టెక్నాలజీ కానీ అన్నీ వాడి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా చేశాను నేను. ఇది విజయవంతం కాదా? ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అని చెప్పి స్టేట్ పార్టీలో పిలుపునిస్తే అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదేమి కర్మ మా పెనమలూరికి అని చెప్పి యనమలకూరు బ్రిడ్జి దగ్గర నేను ధర్నా చేసిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదా? చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నారు స్వాగతం పలకండి అని అంటే అక్కడ 7 ఇంటికి మచిలీపట్నం వెళ్లాల్సి వస్తే నా నియోజకవర్గం 3:00 ప్రారంభమైన రోడ్ షో 9:00 వరకు పారింక్లో పెనమలూరు నియోజకవర్గంలో నడిచింది విజయవంతం కాదా? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈ జిల్లాలో నిరాహార దీక్ష చేసి పోరాడిన వ్యక్తిని నేను కాదా? ఈ జిల్లాలో ఏ కార్యక్రమం పిలిపించినా ప్రతి రూపాయి నా సొంత రూపాయితో నేను ఖర్చు పెట్టి పూర్తి చేసింది నేను కాదా? నేను ఇతరుల సంగతి మాట్లాడుతున్నా. ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి అడుక్కోకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోటి ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశా. ఎవరైనా నాకేమన్నా సహాయం చేశారేమో అడగండి. ఏదైనా ఉటిఆర్ ఇస్తే కొద్దీ గొప్ప చేశారు, తప్పితే ఏ రోజు కూడా నా సొంత డబ్బులతో నా కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశాను తప్పితే. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం చేశాను కాబట్టే ఈరోజు పార్టీ
పెనలూరు నియోజకవర్గంలో కంచుకోటగా తయారైందని నేను భావిస్తా ఉన్నా. అంటే కార్యకర్తల మీద కేసులు పెడితే అప్పుడు నా సొంత కొడుకండి జైల్లో ఉంది, నా సొంత కొడుకు, నా సొంత నా మా ఆఫీసులో ఉండే 10 మంది కుర్రాళ్ళు అండి. ఇంకా అంతకన్నా ఏం సమాధానం చెప్పనండి? నేను అక్రమంగా కేసు పెడితే నేను గాంధీ మహాత్ములాగా వెళ్ళి జైల్లో కూర్చోవాలంటారా మీరు చెప్పేది? నేను వెళ్ళినా ఇక్కడ ఉన్నా మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఆ కేసు గురించి పట్టించుకున్నారు, వెంటనే 24 గంటలు బెయిల్ తీసుకురాగలిగాం. అప్పటికే ఆస్ట్రేలియాలో నాకు ప్రోగ్రామ్ ఉంది, టికెట్లు బుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాను. అంటే ఏది మాట్లాడినా నాకు డ్యామేజ్డ్గా ఉంటుంది. కొంచెం పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి, అంటే ఇల్లు వచ్చిన తర్వాత కదా, నిన్న నిన్న ఇవాళ జరిగిన నేను అసలు లేదు రాదు లేదు లేదు